యూ వాట్సప్ గైస్, అందరూ ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియోస్. ఏదైతే మనం మళ్ళీ అనేది ఫ్రీ ఫైర్ లీగ్స్ అండ్ అప్డేట్ల గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో మొన్న మనము అక్టోబర్ మంత్ బోయా పాస్ రివ్యూ చేసినాం, నిన్న నవంబర్ మంత్ బోయా పాస్ రివ్యూ చేసినాం, సో ఈరోజు డిసెంబర్ మంత్ బోయా పాస్ని అయితే ఫుల్ రివ్యూ అనే చేసేద్దాం అనమాట, ఓకేనా? సో ఇంకా అలానే నెక్స్ట్ ఈవో వాల్ట్ గురించి కూడా ఈరోజు వీడియోలోనే మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ టాప్ అప్ ఈవెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు వీడియోలో వచ్చేసి. ఇంకా అలానే మన గేమ్లోకి అయితే ఒక న్యూ స్కార్ఫ్ రాయల్ అనేది రాబోతుంది. సో దీంట్లో ఏమేం స్కార్ఫ్స్ ఉండబోతున్నాయి, అలానే దీని కన్ఫర్మ్ డేట్ ఏంటిదని ఫుల్ డీటెయిల్స్ ఈరోజు వీడియోలోనే చెప్పబోతున్నాను అనమాట. ఇంకా అలానే మన గేమ్లోకి రాబోతున్న గన్ స్కిన్స్, బైక్ స్కిన్స్, బ్యాక్ ప్యాక్ల స్కిన్స్, ఓహో చాలా రివార్డ్స్ ఉన్నాయి. వాటి అన్నిటిని మనం అనేది ఈరోజు వీడియోలోనైతే రివ్యూ అనేది చేసేద్దాం అనమాట, ఓకేనా? సో మరి ఇంకా లేడీ అయ్యకుండానైతే వీడియోనైతే స్టార్ట్ చేద్దామా. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఈవెంట్ గురించి మాట్లాడితే సెప్టెంబర్ మంత్లో రాబోతున్న టాప్ అప్ ఈవెంట్ గురించి అనమాట. సో ఇక్కడ ఒక టాప్ అప్ ఈవెంట్ అయితే చూస్తున్నారు కదా. సో ఇదే మనకి అనేది సెప్టెంబర్ మంత్లో రాబోతున్న టాప్ అప్ ఈవెంట్ అనమాట. సో ఫస్ట్ అయితే మనకు వచ్చేసి ఒక బుడ్డ నైఫ్ స్కిన్ ఉంది, అలానే ఒక ఇమోట్ ఉంది, ఇంకొక బండిల్ అయితే ఉందన్నమాట. సో ఇదైతే మనకు 80% కన్ఫర్మ్ అనేసి ఈ టాప్ అప్ ఈవెంట్ అని వచ్చేస్తే, ఓకేనా? సో ఇంకా మనకు అక్టోబర్ మంత్లో కూడా అయితే టాప్ అప్ ఈవెంట్ అయితే అత్తది కదా. సో మనకైతే ఈ డబల్ డైమండ్ బోనస్ టాప్ అప్ ఈవెంట్ వచ్చే అవకాశం అయితే చాలా అయితే ఉంది అక్టోబర్ మంత్లో వచ్చేసి. సో మా అంచనా ప్రకారం అయితే సో 100% అయితే అక్టోబర్ మంత్లోనైతే ఈ 100 డైమండ్ బోనస్ టాప్ అప్ ఈవెంట్ అయితే వచ్చే తీరుతుంది. సో మరి దీంట్లోనైతే ఏముంటుంది, డైమండ్ అయితే మనం వచ్చేసి కొనాలంటే మనీ కావాలి కదా. సో మరి మనీ ఉంటే ఈవెంట్లో వచ్చేసి ఏంటిది ఇన్వెస్ట్ అయితే చేయండి, లేదనుకుంటే ఈవెంట్ని వచ్చేసి గాలికి అనేది తీసిపెట్టుకోవచ్చు అనమాట. సో ఈవెంట్లో వచ్చేసి మీరు ఎంత గానం ఎక్కువ డైమండ్లు టాప్ అప్ చేస్తారో అంత ఎక్కువ డైమండ్లు అయితే దొరుకుతాయి అనమాట, ఓకేనా? సో మరి ఇంకా లేడీ అయితే నెక్స్ట్ ఈవెంట్ గురించి అయినా తెలిపోము. సో ఇప్పుడు మాట్లాడితే స్కార్ఫ్ రాయల్ అయితే అన్న కదా. సో స్కార్ఫ్ రాయల్ వచ్చేస్తే మనకు అనేది ఇదేనమాట. సో దీంట్లో ఓవరాల్గా మనకు వచ్చేస్తే ఒక 5 స్కార్ఫ్లు అయితే చూడదానికి అయితే లభిస్తుంది అనమాట. సో ఈ 5 స్కార్ఫ్లు కూడా మనకైతే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. సో వాటి రివ్యూ మీరు చూస్తూనే ఉండండి, అంతలోపు మీకు అనేది ఈ స్కార్ఫ్ లక్ రాయల్ ఈవెంట్ ఇది కన్ఫర్మ్ డేట్ అనేది ఇచ్చేస్తా. సో ఇదైతే మన గేమ్లోకి అనేది దీవాళీ ఈవెంట్ స్పెషల్గానే అయితే రాబోతుంది, అంటే అక్టోబర్ మంత్ ఎండింగ్ లోపన మనకు లేదా నవంబర్ మంత్ స్టార్టింగ్ లోపన ఈ లక్ రాయల్ ఈవెంట్ మన గరిన బాబాయ్ అయితే గేమ్లో అనేది దింపిస్తానమాట. సో ఇంతకుముందు చూపించిన డబల్ డైమండ్ టాప్ అప్ ఈవెంట్లో వచ్చేసి టాప్ అప్ చేసి అవి డైమండ్లు ఉంటాయి కదా. సో అవన్నీ దీంట్లోనైతే స్పిన్ అనేది చేసుకోవచ్చు. సో పైసలు ఇవ్వనుకుంటే ఈ 2 ఈవెంట్లను గాలికి అయితే తీసి పెట్టుకోవచ్చు, ఓకేనా? సో మరి ఇంకా లేడీ అయితే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమా. సో ఇప్పుడు మాట్లాడితే మన గేమ్లోకి రాబోతున్న న్యూ వివో వాల్ట్ ఈవెంట్ గురించి. సో వివో వాల్ట్ వచ్చేస్తే ఇదే మనకు. సో దీంట్లో మనకైతే రిటైన్లో వచ్చేస్తే ఈ కోబ్రా MP40 ఉంటుంది, అలానే ఈ ఓ వుడెన్ పీకర్ ఉంటుంది, ఇంకా మనకు న్యూలో వచ్చేస్తే స్కార్పియో M10 అయితే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. ఇంకా మనకు రీసెంట్లీ స్టోర్లో వచ్చేస్తే యూనివర్సల్ ఈవో టోకన్లు అనేవి యాడ్ చేసింది కదా. సో వాటికి సంబంధించిన క్రేడ్లు కూడానైతే ఏంటిది ఈవో వాల్ట్ ఈవెంట్లోనైతే వేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా అలానే మనకు వచ్చేస్తే ఒక ఖాళీ స్లాట్ కూడానైతే చూడడానికి అయితే లభిస్తుంది కదా. సో దీంట్లో వచ్చేస్తే మనకు అనేది డ్రాకో ఏకేన్ అయితే వేసే అవకాశం అయితే ఉంది. సో ఇదైతే ఓవాల్ట్ ఈవెంట్ వచ్చేసి ఇంతవరకు కన్ఫర్మ్ అనేది చేయలేదు, నెక్స్ట్ ఏమేమి గన్లు అత్తనే న్యూగా వచ్చేసి ఉండైతే. సో మనకైతే అఫీషియల్ బ్యానర్ వచ్చినప్పుడే తెలుస్తుంది మనకు నెక్స్ట్ ఓవాల్ట్లో వచ్చేసి ఏమేమి గన్లు అత్తనాయి అని అయితే. సో అఫీషియల్ బ్యానర్ అయితే మనకు అనేది వచ్చేదానికైతే ఇంకా 4 నుంచి 1-5 రోజులు అయితే పక్కా పడితే. సో మరి అప్పటి వరకు వెయిట్ చేస్తే కానీ మనకైతే తెలియదు నెక్స్ట్ ఓవాల్ట్లో వచ్చేసి అఫీషియల్గానైతే ఏమేమి గన్లు అత్తనాయి అని అయితే, ఓకేనా? సో మరి ఇంకా లెడీ అయ్యకుండానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమా. సో ఇప్పుడు మాట్లాడితే మీకు చాలా ఏంటి మనకైతే ఐటమ్స్ అయితే ఉన్నాయని చెప్పినా కదా. సో ఫస్ట్ అయితే మనకు అనేటి కొన్ని గ్లూ వాల్ స్కిన్స్ అయితే చూడడానికి అయితే లభిస్తాయి. ఇవన్నీ మనకు వచ్చేసి పేడుగానైతే ఇవ్వబోతుండు మన గరిన బాబాయ్ వచ్చేసి. ఇంకా మనకైతే కిందనైతే 2 గ్లూ వాల్ స్కిన్స్ అయితే చూస్తారు కదా. సో ఒకటి మనకు బోయాడే ఈవెంట్ గా స్పెషల్ ఉన్నది కదా, సో ఎల్లో కలర్ వచ్చేసి. సో అదైతే మనకు 100% ఫ్రీగానే ఇచ్చేస్తాడు. ఇంకా మనకు దివాళీ స్పెషల్గా కూడా
ఒక గ్లూవల్ స్కిన్ అయితే తయారు చేసిండు, అది వచ్చేసి ఇదే. సో ఇది కూడా ఫ్రీగా ఇచ్చే అవకాశం అయితే ఉంది మన గరీనా బాబాయ్ వచ్చేసి. సో మన గరీనా బాబాయ్కి ఏమనిపిస్తాడో అది చేస్తాడు. ఇంకా అలానే మనకైతే పుస్తకాలు ఉన్నాయి, ఒక పెళ్లి పిల్లని అయితే ఉందన్నమాట. ఇంకా పోయిన గ్లూవల్ స్కిన్ కూడా వచ్చేసి, ఇంకా ఈ గ్లూవల్ స్కిన్ కూడా బాగానే ఉంది. ఇంకా దీని తర్వాత మనకి వచ్చేసి ఒక కారు ఇది మనకైతే ముందట ఉంటుంది చూడండి. మొత్తం దాని లుక్ అయితే దీంట్లోనైతే ప్రింట్ అనేది దింపేసిండు. ఇంకా బ్లూ లా కొలాబరేషన్ స్పెషల్ మనకి అనేది ఒక ఫార్మర్ స్కిన్ అండ్ మనకు వచ్చేస్తే వెక్టర్ స్కిన్ అనేది చూడడానికి అయితే లభిస్తాయి. సో ఒకటి వచ్చేసి లెజెండరీ స్కిన్, ఇంకొకటి వచ్చేసి డబ్బా స్కిన్ అన్నమాట. సో ఇంకా వీటి తర్వాత మనకి వచ్చేస్తే బ్యాక్ ప్యాక్లు అయితే చూడడానికి అయితే లభిస్తాయి. ఇంకా మనకు ఒక విషయం చెప్పడే మర్చిపోయినా, మనకి OB46 అప్డేట్ అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు వచ్చే బ్యాక్ ప్యాక్లు అన్ని మనకైతే ఓన్లీ లెవెల్ 3 లుక్నే చూడడానికి అయితే లభిస్తాయి. అంటే లెవెల్ 2 ఉండదు, వీటికి వచ్చేసి లెవెల్ 1 కూడా ఉండదు, కానీ స్టోరేజ్ వచ్చేస్తే వేరు వేరుగానే అయితే ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా మనకి వచ్చేసి ఇప్పుడు OB45 అప్డేట్లో, OB43 అప్డేట్లో వచ్చిన బ్యాక్ ప్యాక్లకు అయితే మనకు లెవెల్ 2 లెవెల్ 3 అప్డేట్ చేసుకోవడానికి అయితే ఉంటాయి కదా. సో ఇప్పుడు అలా ఏం చేస్తలేడు మన గరీనా బాబు అయితే. సీదా మీరు అయితే లెవెల్ 1 బ్యాక్ ప్యాక్ నేర్కున్నా మీకైతే లెవెల్ 3 లుక్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. కానీ స్టోరేజ్ వచ్చేసి లెవెల్ 1 అయితే ఉంటుంది. ఇవన్నీ బ్యాక్ ప్యాక్లు అయితే మనకు అనేది అప్డేట్లోనైతే యాడ్ చేసి ఇంకా చాలానే ఉన్నాయి. మీకు ముందు ముందు చూపిస్తా చాలా ఉన్న బ్యాక్ ప్యాక్లు వచ్చేసి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం వచ్చేసి కొన్ని వెహికల్ స్కిన్స్ అనేటివి వచ్చేసినాయి. సో ఆ వెహికల్ స్కిన్స్ అయితే మనకి అనేటి ఇదైతే థీముడిదే. ఇది కూడా మనకు వచ్చేసి చాలా చండాలంగానే ఉంది. స్పోర్ట్స్ కార్ స్కిన్ వచ్చేస్తే, ఇంకా దీని తర్వాత టుక్కు టుక్కుది మనకు అనేది ఇదేంటిది ఒక స్కిన్ అయితే ఉంది. సో ఇది కూడా థీముడిదేలేంది. ఇంకా అలానే మనకు స్పోర్ట్స్ కార్ వచ్చేసి ఒక లెజెండరీ కార్ స్కిన్ ఉంది. ఇంకా మనకు పికాక్ ట్రక్ వచ్చేసి లెజెండరీది ఉంది. ఇంకా జీపుది అయితే ఆల్రెడీ మన గేమ్లో పూకట్లో వచ్చేసిండు. ఇంకా మనకు వచ్చేసి ఒక బైక్ స్కిన్, ఇంకొక స్పోర్ట్స్ కార్ స్కిన్ అయితే ఉంది. ఇంకా లాస్ట్లో బ్లూలాక్ కొలాబరేషన్ స్పెషల్, బ్లూలాక్ కొలాబరేషన్ స్పెషల్ మనకు అనేది ఒక బైక్ స్కిన్ అనేది ఉంది. సో ఓవరాల్గా ఎన్ని ఐటమ్స్ అయితే మీకు అనేది ఈరోజు వీడియోలోనైతే చూపించిన, ఇంకా పొచ్చు ఐటమ్లు అయితే ఉన్నాయి, అవి రేపన్నా ఏళ్ళుండన్నా మీకైతే చూపిస్తా. సో మరి ఇంకా రెడీ అయ్యకుండానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోము. సో ఫైనల్లీ ఇప్పుడు అనేది మాట్లాడుకుందామా డిసెంబర్ మంత్ బయా పాస్ గురించి వచ్చేసి. సో దీంట్లో ఫస్ట్ రివార్డ్ వచ్చేస్తే యాజ్ యూజువల్ ఈ ఫిమేల్ బండిలే చూడదానికనే లభిస్తుంది మనకు వచ్చేసి. సో ఈ ఫిమేల్ బండిలు అయితే నాకైతే అంత బాగానైతే అనిపిస్తలేదు. సో మీకు ఎలానే ఉంది ఫిమేల్ బండిలు వచ్చేసి, నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేసి అయితే పుల్లి. ఫిమేల్ బండిలు బాగానే ఉంది, కానీ ప్యాంట్ వచ్చేస్తే చాలా చండాలంగానైతే ఉంది. ఇంకా దాని తర్వాత మనకు M1917 అయితే ఒక గన్ స్కిన్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది. సో దీంట్లో కూడానైతే అట్రాక్టివ్గానైతే యానిమేషన్ అనేది యాడ్ చేసిండు. సో బాగానే ఉంది. ఇంకా మనకు లెవెల్ 10 వచ్చేస్తే పోకట్లో ఇచ్చే ఒక బ్యాక్ ప్యాక్ స్కిన్ అనేది చూడడానికి అయితే లభిస్తుంది. సో ఇది కూడా బాగానే ఉంది. సో ఇంతకుముందు చూసినట్టున్నాం కదా ఈ బ్యాక్ ప్యాక్ స్కిన్ వచ్చేసి మనమైతే ఏదో ఒకట్లేండి మనకైతే. ఇంకా లెవెల్ 20 వచ్చేస్తే ఒక బ్యానర్ అనేది పోకట్లోనైతే ఇవ్వబోతుండు మన గరీనా బాబు వచ్చేసి. ఇంకా దాని కిందనే మనం అనేది ఇంతకుముందు చూసిన టుక్కు టుక్కు స్కిన్ అయితే మనకు అనేది ఇక్కడ చూడడానికి అయితే లభిస్తుంది. సో ఇది మనకి ఇంతకుముందు చెప్పేసినా కదా ఇదైతే యావరేజ్గానే ఉందని అయితే. సో ఇంకా మనకు లెవెల్ 30 వచ్చేసి ఏంది ఇది మనకైతే ఇంతకుముందు చూపించిన అది బుల్లా లేకుంటే డాంకీ అర్థమైతే లేదు మనకు వచ్చేసి. సో ఇదైతే మనకు డాంకీ లెక్కనే ఉంది. సో ఇదైతే మనకు చచ్చిపోయినట్టుంది. సో దాని ఆత్మనైతే మనకు మీదనైతే బ్లూ కలర్లో వచ్చేసి గాల తేలుతుంది మనకు. ఇంకా మనకు లెవెల్ 40 వచ్చేస్తే ఏంటిదబ్బా ఒక స్కేట్ బోర్డు స్కిన్ అనేది చూడడానికి అయితే లభిస్తుంది. ఓహోహో దీనికైతే ఏకంగా మన గరీనా బాబు అయితే టైం బాంబులు అనేది పెట్టేసిండు. ఓవరాల్గా ఈ స్కేట్ బోర్డు స్కిన్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనకు లెవెల్ 50 వచ్చేస్తే ఇదేంటిది ఇంతకుముందు చూపించిన M1917 గన్ స్కిన్ అయితే పర్మినెంట్ అనేది ఇస్తాడు. సో దానికంటే ముందు ఇంతకుముందు చూపించిన అవుతాడు అయితే అవుతారు కదా బ్యానర్ అయితే చూపించినాయి కదా. సో మనకైతే దాని అవుతారు కూడా కాంబినేషన్కి అయితే ఇచ్చిస్తాడు. ఇంకా మనకు ఈ గన్ యాటిట్యూడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు అనేది డబల్ మ్యాగ్జిన్ ఉంది, సింగిల్ రేంజ్ ఉంది, అలానే మూమెంట్ స్పీడ్ వచ్చేసి సింగిల్ మైనస్ అయితే ఉందన్నమాట. ఇంకా లెవెల్ 60 వచ్చేస్తే మనకు అనేది ఒక బ్యాట్ స్కిన్ అనేది చూడడానికి అయితే లభిస్తుంది. సో దీంట్లో మన గరీనా బాబు అయితే గట్టిగానైతే యానిమేషన్ అయితే యాడ్ చేసి పెట్టిండు. సో ఓవరాల్గా ఏ బ్యాట్ స్కిన్ కూడానైతే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో మరి ఇంకా లెవెల్ 80 వచ్చేస్తే మనకు 70 వచ్చేస్తే మనకు అనేది ఒక లూట్ బాక్స్ స్కిన్ అనేది చూడడానికి అయితే లభిస్తుంది. సో దానికంటే మీద మనకు అనేది పూకొట్లో ఇచ్చే ఒక పాయింట్ అనేది ఉందన్నమాట. సో ఇది యావరేజ్గానే ఉంది, ఎందుకంటే ఫ్రీగా ఇస్తాను కాబట్టి యావరేజ్గానే ఇస్తాడు మన గరీనా బాబు అయితే. ఇంకా ఈ లూట్ బాక్స్ కాదు అది, యార్ లూట్ బాక్స్
బాక్స్ అనుకున్నా, కానీ ఇది వచ్చేసి ఒక బ్యాక్ ప్యాక్ స్కిన్ అనమాట. సో ఈ బ్యాక్ ప్యాక్ స్కిన్ కూడా అయితే చూడడానికి అయితే బాగానే ఉన్నది. సో ఇంకా మనకు పూకట్లో ఇచ్చేదైతే గ్రైనేడ్ స్కిన్ అనేది లెవెల్ 80లోనైతే చూడడానికి అయితే లభిస్తుంది. సో ఇది పేల్తంటే మనకి వచ్చేసి ఒక పువ్వు అయితే బయటకైతే వస్తుంది. సో ఆ పువ్వు పేరు ఏంటిది కామెంట్ చేసి అయితే ఇప్పుడు మీరైతే. ఇంకా లెవెల్ 90లో వచ్చేస్తే మనకు అనేది ఒక గ్లూవల్ స్కిన్ అనేది చూడడానికి అయితే లభిస్తుంది. సో దీన్ని కూడా మనం వచ్చేసి ఇంతకుముందు చూసేసినట్టున్నాంలేండి గ్లూవల్ స్కిన్ అయితే. సో ఇంకా ఈ గ్లూవల్ స్కిన్ తర్వాత మనకు వచ్చేస్తే డిసెంబర్ మంత్లో మెయిన్ రివార్డ్ అదే మనకు మెయిల్ బండిలు కదా. సో అది వచ్చేస్తే మనకు లెవెల్ 100లోనైతే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది ఆ మెయిల్ బండిల్ వచ్చేసి చూసేద్దామా మనం వచ్చేసి. సో ఆ మెయిల్ బండిల్ వచ్చేసి మనకైతే చండాలంగానైతే ఉందన్నమాట. సో డిసెంబర్ మంత్ బోయాపాస్ వచ్చేసి మనకైతే చండాలంగానైతే ఉండబోతుంది. సో దీంట్లోనైతే ఎట్టి పరిస్థితుల్లో డైమండ్లు అయితే మీరు అనేది ఇన్వెస్ట్ అయితే చేయకండి. కొద్దిగా మీకు న్యూ టైప్ ఆఫ్ బండిల్ కావాలనుకుంటే మీరు అనేది ఏంటిది బోయాపాస్నైతే తీసుకోవచ్చు. సో ఈ మెయిల్ బండిలో నాకు నచ్చింది ఏదంటే ఈ హెయిర్ స్టైల్ ఒకటే. సో మిగతాదంట బండిల్ వచ్చేసి డాలర్ అంత బాగలేదు. సో నాకైతే యావరేజ్ కంటే బిలో యావరేజ్ ఉందన్నమాట ఈ డిసెంబర్ మంత్ బోయాపాస్ వచ్చేసి. సో ఇంతకుముందు చెప్పినా కదా న్యూ టైప్ ఆఫ్ బండిల్ కనుక మీకు కావాలనుకుంటే ఈ బోయాపాస్ని వచ్చేసి మీరైతే తీసుకోవచ్చు. సో మీకు అనేది డిసెంబర్ మంత్ బోయాపాస్ అయితే ఫుల్ రివ్యూ అని వచ్చేసేసినా కదా. సో మరి ఇంకేం మిగిలి ఉంటుంది, వీడియో కనుక నచ్చుంటే మాత్రం లైక్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్కి వెళ్ళినకొస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుంటే ఎంటిల్ దెన్ టాటా బై బై సీ యూ సూన్.